ఎన్నో అవాంతరాలు మరెన్నో ఒడిదుడుకులు దశాబ్దాల కాలం తర్వాత ఏర్పడ్డ మున్సిపాలిటీకి ప్రభుత్వం ఎన్నికల నోటిఫికేషన్కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తొలి ఎన్నికలకు సిద్ధమవుతోంది ఆ మున్సిపాలిటీ మహబూబ్ నగర్ జిల్లాకు కేంద్ర బిందువుగా ఉన్న జడ్చర్ల పట్టణం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది గతంలో బాదేపల్లి గ్రామ పంచాయతీగా కొనసాగుతూ పంతొమ్మిది వందల యాభై ఆరులోనే మున్సిపాలిటీగా రూపాంతరం చెందింది అయితే పంతొమ్మిది వందల అరవై నాలుగులో గ్రామ పంచాయతీ చట్టం ప్రకారం జనాభా తక్కువగా ఉండటంతో పంతొమ్మిది వందల అరవై ఆరులో గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశారు అలా సుదీర్ఘ కాలం తర్వాత రెండు వేల పదకొండులో మరోసారి మున్సిపాలిటీగా ఆవిర్భావం చెంది పాలన కొనసాగించింది ఎన్నో ఒడిదుడుకుల మధ్య బురెడ్డిపల్లి నాగసాల గ్రామాలను కలుపుకుని ఉన్న బాదేపల్లి మున్సిపాలిటీ పేరు తొలగించి గతేడాది డిసెంబర్లో జడ్చర్ల మున్సిపాలిటీగా అవతరించింది జడ్చర్ల పట్టణం అరవై వేలకు పైగా జనాభాను కలిగి ఉంది గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా ఏర్పడిన ఇన్నాళ్లుగా పురపాలక ఎన్నికలకు నోచుకోలేకపోయింది దీంతో ఇటీవలే ప్రభుత్వం రాష్ట్రంలోని రెండు కార్పొరేషన్లు ఐదు మున్సిపాలిటీలకు ఈ నెల ముప్పైన పోలింగ్ నిర్వహించాలని గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జడ్చర్ల మున్సిపాలిటీ తొలి ఎన్నికకు లైన్ క్లియర్ అయింది జడ్చర్ల మున్సిపాలిటీను ఇప్పటికే ఇరవై ఏడు వార్డులుగా విభజించారు అధికారులు తొలిసారి ఎన్నికలు జరుగుతుండటంతో కౌన్సిలర్ టికెట్ల కోసం ఆశావాహులు ముమ్మర ప్రయత్నాలు చేపట్టారు ముఖ్య నేతలను మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు